సో 112 ఎనీ మీరు ఎక్కడన్నా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఉందంటే వెంటనే మేము స్పందిస్తాం. దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ 112, ఇంకొక నెంబర్ 1070, ఇది కాకుండా 1800 4250 101. మళ్ళీ రిపీట్ చేస్తాను, కంట్రోల్ రూమ్ నెంబర్స్ 112, అదొక ఈ ఫోన్ కన్నా చేయండి, లేదంటే 1070కి ఫోన్ చేయండి. ఇది కాకుండా మూడో నెంబర్ 1800 4250 101. మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసిన మీకు ఏ సహాయకరమైన ఎక్కడ విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం తెలియజేసుకుంటే. అలాగే దాదాపు 80 కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్నాను. ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మేము కేబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి, అందుకని ఆ దృష్టిలో పెడతాం భవిష్యత్తులో. థ్యాంక్ యూ. అంటే ఇది ముందు అసలు ముందు రోజే అనుకున్నాను. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని టేక్ కావాలి, వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కెయాటిక్ మీకు తెలిసింది, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను. అంత గురించి లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతారు నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను. సార్, 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ వెళ్ళని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తుంది, బాధితులు పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. సార్, ఏం చెప్తారు అంటే ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా, బాధ్యత లేకుండా ఎందుకు అది ఏం మీకు తిట్ట అనాలి కాబట్టి అంటమే తప్ప. ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషిన్ మాకు ఎంటైర్ వర్క్ చేస్తామండి మా సైడ్ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు, అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారనుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేమన్నా పిలిచడానికి దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోండి.